గోధుమ రవ్వతో స్వీట్ చేస్తున్నా. నేను ఒక కప్పు గోధుమ రవ్వని శుభ్రంగా కడిగేసి ఒక గంట నానబెట్టాను. ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నా, పచ్చి కొబ్బరి ముక్కలు. 1/4 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను. కొంచెం సాల్ట్, ఇది కుకింగ్ సోడా, 2 ఇలాచి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేస్తా. కొంచెం వాటర్తో మిక్సీ చేస్తాను. ఇలా మిక్సీ చేశాక ఇందులో 1 కప్పు పొడి బియ్యం పిండి వేస్తున్నా. బియ్యాన్ని కడిగి ఎండబెట్టి మిల్లాడించుకున్న పిండి, ఇది తడి పిండి కాదు. ఇది ఒకసారి కలిపి మళ్ళీ మిక్సీ చేస్తాను. బియ్యం పిండి కూడా వేసి మిక్సీ చేశాక ఇలా దోశ పిండిలాగా ఉంది. కొబ్బరి ముక్కలు కొంచెం ఎక్కడన్నా ఉన్నాయి, అవి తినేటప్పుడు తగిలినా బాగానే ఉంటాయి లేని వదిలేసాను. ఇలా ఉంది పిండి. స్టవ్ మీద గుంట పొంగనాలు వేసుకునే పాత్ర పెట్టుకుని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టాను. దానికి కొంచెం నెయ్యి రాస్తున్నా. ఇంకా వేడవలేదు అందుకని చేయి పెట్టగలుగుతున్నా. స్టవ్ సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇవి. ఇవి బాగా స్వీట్ ఎక్కువే ఉండవు, కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం. ఇవి ఇలా 2 పక్కల మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లో తీసుకోవాలి. చాకుతో గుచ్చి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇవి తిని చూశాను నేను, రుచిగా ఉన్నాయి. మీరు కూడా చేసుకుని చూడండి.